ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. మందిరానికి వెళ్ళడం నేర్చుకోండి, మందిరంలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆ ఇల్లాలు బహుభక్తిపరురాలు. ఆ బహుభక్తిపరురాలు ప్రతిరోజు ఉదయము లేచి ప్రార్థన చేసేది. అలా ప్రార్థన చేసేటప్పుడు తనకు ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఈ యజమానురాలనే వెంబడిస్తూ ఉండేది. ఇంటి యజమానికి భర్తకు మాత్రం భక్తి లేదు, దేవుడంటే ఇష్టము లేదు, కాబట్టి అస్సలు పట్టించుకునేవాడు కాదు. కానీ ఈ ఇల్లాలు మాత్రం లేచిన వెంటనే మోకరించేది. ఆ కుక్క వచ్చి నెమ్మదిగా రెండు చేతులు పైన పెట్టి మంచం మీదే అది కూడా మోకరించేది. ఎవరు మోకరిస్తే? ఇల్లాలు మోకరిస్తే కుక్క కూడా మోకరించేది. సాయంత్రం అయ్యేసరికి మరలా ఇల్లాలు ప్రార్థన చేస్తే, చక్కగా మంచం ప్రక్రియ మోకరిస్తే, రెండు చేతులు పైన పెడితే కుక్క కూడా పక్కకు వచ్చి రెండు చేతులు పైన పెట్టి రెండు కాళ్ళు పైన పెట్టి మధ్యలో తలకాయ పెట్టుకొని అది కూడా ప్రార్థన చేసేదట. కానీ విచారం ఏమిటంటే ఆ ఇల్లాలు చనిపోయింది, మరణించింది. భర్త రక్షించబడల, భర్త మార్పు చెందాలి అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసేది. కానీ ఆ భర్త మార్పు చెందకుండానే ఆమె చనిపోయింది. ఆ కుక్క ఒంటరిగా మిగిలిపోయింది. ఒకరోజు శబ్దమైతే భర్త చూశాడు, లేచాడు. ఏమిటి శబ్దం అంటే ఆ కుక్క నెమ్మదిగా వెళ్ళి ఆ భార్య గదిలోకి వెళ్ళింది. ఏం చేస్తుంది ఇది? లోపలికి వెళితే ఆ కుక్క నెమ్మదిగా రెండు కాళ్ళు పైకెత్తి ఆ మంచం మీద రెండు కాళ్ళు పెట్టి సరిగ్గా ఆ ఇల్లాలు ప్రార్థన చేసే సమయానికి ఈ కుక్క రెండు కాళ్ళు పైన పెట్టి తల మధ్యలో పెట్టి ప్రార్థన చేసేది. ఎందుకని? ఇల్లాలు నేర్పించింది. ఆ సమయం వచ్చేసరికి కుక్క వెళ్ళి ప్రార్థన చేసేదండి. అమ్మా తల్లులో మీరు ప్రార్థన చేస్తారా? ఉదయం లేచి తండ్రులో మీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తారా? ఆ ఇల్లాలు ప్రార్థన చేస్తే కుక్క ఏకీభవించేది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ మమ్మీ మీ డాడీ ప్రార్థన చేస్తూ ఉంటే మీరు కూడా పక్కన ప్రార్థనలో ఏకీభవిస్తారా, లేక టిక్కు టిక్కుమని చెప్పి ఛానల్స్ మారుస్తూ ఉంటారా? ఏం చేస్తున్నారు? కుక్క ఆ ప్రార్థనలో ఏకీభవించేది. అది చూసినటువంటి యజమాని హృదయం ఎందుకో వేదన చెందింది. నా భార్యని కుక్క ఎంత ప్రేమించింది, నా భార్య ప్రార్థన చేయడానికి లేకపోయిన కుక్క మాత్రం ప్రార్థన చేస్తుందే, మనిషినైనా నేను ప్రార్థన చేయటం లేదే, ఇంకేం చేస్తుందో చూద్దామని చెప్పి మరుసటి రోజు నెమ్మదిగా లేచి చూశాడు. కుక్క బయటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది చూద్దాం అని చెప్పి కుక్కతో పాటు ఈయన వెళ్తున్నాడు, వెనకాల వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు. ఆ కుక్క రైట్ సైడ్కి వెళ్ళింది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, స్ట్రైట్గా వెళ్ళింది, రోడ్లు క్రాస్ చేయింది. ఇది ఎక్కడికి వెళ్తుంది? నా భార్య ఎక్కడికి వెళ్ళేది? నా భార్యతో ఇది ఖచ్చితంగా వెళ్ళేది కూడా, కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో చూద్దామని చెప్పి ఆ కుక్కనే వెంబడించుకుంటూ వెంబడించుకుంటూ వెళ్తే ఆ కుక్క ఒక మందిరం లోపలికి వెళ్ళింది. అది చూసిన భర్తకు అర్థమైంది, నా భార్య ప్రతి వారము ఆదివారం వచ్చేసరికి ఈ మందిరంలోకి వెళ్తుంది, ఈ కుక్క కూడా వెంబడిస్తుంది అని చెప్పి ఆ మందిరంలోనికి తాను కూడా వెళ్ళాడు. ఎక్కడైతే ఆ ఇల్లాలు కూర్చుంటుందో దాని పక్కనే అక్కడే ఈ కుక్క కూర్చుంది. కానీ ఇల్లాలు కూర్చోడానికి లేదు, ఆ స్థలం ఖాళీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి భర్త కూర్చున్నాడు. ఆ రోజు దైవజ్ఞుడు చెప్పిన వాక్యము ఆ భర్త హృదయంలో విత్తబడింది. అద్భుతంగా ఆ భర్త రోజు రక్షించబడ్డాడు, బ్రతుకును మార్చుకున్నాడు. సహోదరులు సహోదరులు, కుక్క దేవుని మందిరాన్ని ప్రేమించింది. అంతకంటే మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు. కుక్క దేవుని సన్నిధికి ఒక వ్యక్తిని నడిపించింది. అడుగుతున్నాను, మీతో పాటు మీ భర్తను నడిపించగలుగుతున్నారా? భార్యను నడిపించగలుగుతున్నారా? బిడ్డలను నడిపించగలుగుతున్నారా? దేవుని సన్నిధిని ఒక కుక్క ప్రేమించిందే, మరి నువ్వెందుకు ప్రేమించట్లా? తల్లి నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తే, తండ్రి నువ్వు ప్రేమిస్తే రేపొద్దుట నీ పిల్లలు కూడా నిన్ను వెంబడిస్తారు. నీ వలే జీవము కలిగిన దేవుని సన్నిధిలో కనిపిస్తారు. నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే తండ్రిగా తల్లిగా ఉంటే రేపొద్దున నీ పిల్లలు పెరిగిన పెద్దవాళ్ళై వారు దేవుని మందిరం ముఖం కూడా చూడకుండా రోడ్ల మీద అడ్డగాడిదలాగా తిరుగుతూ నీకు శాపంగా మారిపోతారు. ఆ విధంగా వారు మారకుండా ఉండాలి అంటే తండ్రిగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, తల్లిగా వెళ్ళు. దేవుని సన్నిధిలో ఆరాధించే అనుభవాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు అంగీకారముగా, నీకు మహిమకరంగా,
నిన్ను ఘనపరిచే విధంగా నీ సాక్షులుగా పరిశుద్ధులుగా మేము జీవించుటకు శక్తిని అట్టి భక్తిని మాకు అనుగ్రహించండి. ఇక నుంచి నీ సన్నిధిని మందిరమును నిర్లక్ష్యము చేయకుండా క్రమము తప్పకుండా నీ సన్నిధికి వెళ్ళే కృపదయ చేయండి. కుటుంబముగా నీ సన్నిధిలో కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.